కీర్తిశేషులు నందమూరి తారక రామారావు 1983 సంవత్సరంలో ఏనాడైతే తెలుగుదేశం పార్టీ స్థాపించినాడు ఆనాడే బీసీలకు ఉన్నతమైన స్థానం లభించిందంటే అతిశయోక్తిగా గతంలో ఎంతోమంది స్వతంత్ర 1956 నుంచి నేటి వరకు దాదాపు 10-15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రులుగా గెలిస్తే కూడా ఎవరు గుర్తించిన పాపాలు పోలేదు. అదే కోవలోనే ఈనాడు మా చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రం విడిపోయిన 5 కోట్ల జనాభాలో ఎక్కువ శాతం ఉన్నటువంటి బీసీలకు సముచిత స్థానం కల్పించాలంటే కొన్ని విభాగాలుగా విభజించి వారికి కూడా న్యాయం చేయాలనే ఆలోచనతోనే ఈనాడు బీసీ సాధికార కమిటీ పెట్టించి ఆ సాధికార కమిటీలో మా అనంతపురం నుంచి మన పెద్దలు గౌరవనీయులు మన శ్రీధరన్న గారు మరి అదే బీసీ దాంట్లో గోపాలగౌడ్ గారు మరి పోలన్న గారు ఇలాంటి మంది ఎంతోమందికి సముచిత స్థానం కల్పించి ఈనాడు రాష్ట్రంలోనే అత్యున్నతమైనటువంటి స్థానాల్లో బీసీలు ఒక భాగం వీళ్ళకు కూడా సాధికారిత కల్పించాలనే ఆలోచనతోనే ఆనాడు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి దానికి కూడా వడ్డెల సంఘం నుంచి మన దేవర్ల మురళి గారు ఇలాంటి వారిని ఒక చైర్మన్గా చేసి అత్యున్నతమైన స్థానం దాదాపు 2,22,000 రూపాయలు వేతనంగా కూడా నిర్ణయించి ఆ రోజు పరిపాలన సాగించినాడు. మరి ఈనాడున్నటువంటి జగన్ ప్రభుత్వం 56 కార్పొరేషన్ చేస్తే కనీసం ఈవెన్ ఉండడానికి కూడా ఒక రూమ్ లేనటువంటి పరిస్థితి. మరి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని చెప్పి తెలియజేస్తున్నాం. ఏ ప్రాంతం అయితే మనకు సముచిత స్థానం కల్పిస్తాదో ఈ దేశంలో అత్యధికంగా 56% ఉన్నటువంటి బీసీలకు ఏ పార్టీ అయితే న్యాయం చేసిందో దానివైపుగా ఒక్కసారి ఆలోచించమని చెప్పని ఈ ప్రజానీకాన్ని కోరుతాను. కనీసం ఉండడానికి కూడా ఉన్నటువంటి విద్యార్థులకు ఇచ్చేటువంటి చదువులో ఇచ్చేటువంటి విద్యార్థులకు ఇచ్చినటువంటి వేతనాలు కూడా పూర్తిగా డైవర్ట్ చేస్తూ ఉన్నదండి ఈ ప్రభుత్వం. మన ప్రజలు రేపు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది? కనీసం నిన్న ఒక ఆయన పూర్తిగా హైకోర్టు జడ్జి ఆయన కుమార్తెను చదివితే అక్కడ ఏలన చేస్తానంటాడారు. అయ్యా మనకి ఏది రాష్ట్రం అని చెప్పిన మా పిల్లలు కూడా పొద్దున లేదు తోటి విద్యార్థులు పరిశీలిస్తాడారు. మీ రాష్ట్రం ఏది అని చెప్పి అడుగుతా ఉంటే మరి ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిపాలన ఇదే కొనసాగిస్తామా? లేదా మనకున్నటువంటి పరిపాలన మనకి ఇచ్చినటువంటి అధికారాన్ని సర్వ హక్కులతో ఈనాడు తెలుగుదేశం పార్టీ అనంతపురం అంపర్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఇంట్లో స్వతంత్రంగా ప్రతి ఒక్క కులం ఏ ఊరి పేరు బట్టి లేకుండా అందరం కలిసి సమానంగా కూర్చొని భోజనం కాటి నుంచి ప్రతి కార్యక్రమం సిద్ధంగా ఉన్నామని అర్థం చేసుకోండి. ఎవరు మనకు పూర్తిగా న్యాయ సహకారాలు ఇస్తాడారు, పూర్తి సహాయ సహకారం అందిస్తూ ఉన్నారు, అన్ని విధాలుగా ఒక అన్నదమ్ముల మాదిరి కుటుంబంగా వెలుగుతాడం. దయచేసి ఇప్పటికైనా ఈ బీసీ వర్గాలన్నింటినీ ఆనాడు ఏదైతే చంద్రబాబు నాయుడు కాదు పూర్తిగా ఇండి రామారావు కూడా మనకైతే అవకాశం ఇచ్చినాడో అదే అవకాశం సద్వినియోగం చేద్దాం. రేపు 2024లో పూర్తిగా అధికారానికి రావాలంటే పూర్తిగా బీసీలే ముఖ్యమంత్రి అని ఏ పార్టీ అయితే చెప్పుకుంటానో ఎవరైతే మనకు పూర్తిగా న్యాయం చేయగలరో వారి వైపుగా ఉండాలని ఆ వైపుగా పనిచేస్తాడని పెద్దలకు కూడా మేము గౌరవిస్తాం. జనాభాలో ఉన్నటువంటి మాకు కూడా సమస్య స్థానం ఏంటి, రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పించండి. మేము కూడా బీసీలు అయితే ఈ సమాజంలో మేము కూడా ఒక వర్గాలుగా కాకుండా ఈ దేశ ప్రజలుగా గమనించి మాకు కూడా సమస్య స్థానం కల్పించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ నాయకు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మన కొల్లు రవీంద్ర కావచ్చు, మీ అచ్చెన్నాయుడు కావచ్చు, రామ్మోహన్ నాయుడు కావచ్చు, మనం అయిన తర్వాత యనమల రామకృష్ణుడు కావచ్చు, ఈ రకంగా అయిన పాత్రుడు కావచ్చు, ఎంతోమంది ఈ దేశంలో బీసీలను పేరు తెచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ వైపుగా ప్రజలందరూ ఒకసారి ఆలోచించమని ఈ ప్రజానీకానికి ఈ తెలుగుదేశం పార్టీ విన్నవి చేస్తూ 2024లో తప్పకుండా తెలుగుదేశానికి అధికారం వస్తుంది, మరింత స్థానం కల్పించి మనం ఎదుగుదలకు పూర్తి పాటు పడతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.